నాయకత్వం నన్ను ఆహ్వానించారు. మీతో మాట్లాడడం మంచి గొప్ప అవకాశం నాకు కల్పించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, ఏప్రిల్ 31 తర్వాత ఈటల రాజేందర్ గారు ఎపిసోడ్ మొదలైంది. ఇంకా వారు రాజీనామా చేయలేదు టీఆర్ఎస్ పార్టీకి. మొదలు వచ్చి ఇక్కడనే నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాం, మీ అందరితో మాట్లాడిన ఆ రోజు మొదలు ఆ పరిణామాల లోపల మొదలు ఇక్కడికి నేను వచ్చేసి ఇదే సభ స్థలంలో మీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను మీ దృష్టికి కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఈటల రాజేందర్ గారు ఏప్రిల్ 30 నాడు వారు మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు పత్రికాముఖంగా, అంతకుముందు చాలాసార్లు ఇన్ఫార్మల్గా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాబట్టే ఆ ఇష్యూస్ అన్నీ కూడా మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ పట్ల, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, వారు ముఖ్యమంత్రి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విషయాలు, వ్యక్తులతోని కొంతమంది సంఘాలతోని వారు మాట్లాడము, వారే చెప్పారు టీవీలలో ఇంటర్వ్యూలో పట నాకు 5 సంవత్సరాంచలి కేసీఆర్ అంటే మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి వారే చెప్పారు. 5 సంవత్సరాంచలి ఉన్నప్పుడు కూడా మంత్రిగా కొనసాగిండు కేసీఆర్, అది వేరే విషయం. నేను మీ దృష్టికి అతి ముఖ్యమైన విషయం, ఈ రోజు వరకు కూడా హుజరాబాద్ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి ఎందుకు ఆయన రాజీనామా చేశాడనే విషయం చెప్పలేకపోయాడు. ఫస్ట్ పాయింట్, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం జరిగింది, హుజరాబాద్ ప్రజల అభివృద్ధి జరగలేదు, హుజరాబాద్ ప్రాంత అభివృద్ధి నోచుకోలేదు, కేసీఆర్ని నేను చాలా సందర్భాలు అడిగినా అయినా కేసీఆర్ చేయలేదు, కాబట్టి హుజరాబాద్ ప్రజల తరఫున నేను రాజీనామా చేస్తున్నాను చెప్పిండా. ఈ రోజు వరకు నేను 5 నెలల కంచెలి ఆయన ప్రచార సరళి అంతా కూడా చూస్తున్నాను, హుజరాబాద్ ప్రజల సమస్యల కోసం లేదా హుజరాబాద్ ప్రాంత ఇష్యూస్ పట్ల మాట్లాడిండా? మాట్లాడలేదు. ఇప్పటివరకు 5 మాసాల నుండి ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నారు వారు కూడా. ఒక్కసారి ఒక్క విషయం హుజరాబాద్ నియోజకవర్గం పట్ల కానీ, హుజరాబాద్ ప్రజల పట్ల కానీ, ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఒక్క విషయం కూడా ఈటల రాజేందర్ గారు మాట్లాడలేదు. ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు మీ పత్రికా విలేకరులకు, మీకు అందరు కూడా తెలుసు, మీరు ప్రతి సందర్భంలో వారు వచ్చినా మేమొచ్చినా మా నాయకత్వం వచ్చినా వారి నాయకత్వం వచ్చినా కూడా మాట్లాడుతున్నారు. మరి హుజరాబాద్ ప్రజలు ఎందుకు స్పందించాలే, ఈటల రాజేందర్ గారికి ఎందుకు ఓట్లు వేయాలి, వారు ఆర్జిస్తున్నారు నాకు ఓట్లు వేయమని చెప్పి తిరుగుతున్నారు, ఎందుకు ఓట్లు వేయాలి ఈటల రాజేందర్ గారికి? ఏదైనా హుజరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగింది, హుజరాబాద్ ప్రజలకి పని చేయలేదు కేసీఆర్, హుజరాబాద్కు రైతు బంధు ఇవ్వలేదు కేసీఆర్ గారు, హుజరాబాద్ రైతులకి రైతు బంధు ఇవ్వలేదు, హుజరాబాద్ ప్రజలకి రైతు బీమా ఇవ్వలేదు, హుజరాబాద్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హుజరాబాదు, కమలాపురము, వేణువంక, జమికుంట, ఇల్లంతకుంటలో ఉన్నటువంటి రైతాంగానికి మరి అన్యాయం చేశాడు కేసీఆర్, నీళ్ళు ఇవ్వడం లేదు, కరెంటు ఇవ్వడం లేదు, లేకపోతే రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు బీమా ఇవ్వడం లేదు, పెన్షన్లు ఇవ్వడం లేదు, మహిళా పెన్షన్లు ఇవ్వడం లేదు, ఒంటరి మహిళా పెన్షన్లు ఇవ్వడం లేదు అని రాజీనామా చేసినావు. ఎందుకు రాజీనామా చేసినావు? నీ వ్యక్తిగతంగా వ్యక్తుల పట్ల చాలా సమస్యలు ఉంటాయి, సమస్యలు వ్యక్తిగతంగా నువ్వు పరిష్కరించుకోలేక నీ బాధను ప్రజల బాధగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నీ బాధ ఏందో ప్రజలకు అర్థమైపోయింది, మీ బాధ ఏందో ప్రజలకు అర్థమైపోయింది, మీ బాధ ప్రజల బాధగా చెప్తాడా అని నేను ఆలోచించిన, ఏమైనా ప్రజలకు ఏమైనా బాధ ఉన్నదా, ప్రజల కోసం రాజీనామా చేసిండా, ప్రజల కోసం ఏమైనా బాధపడ్డా, హుజరాబాద్ నియోజక ప్రజల కోసం ఏమైనా తండాడిండా, లేదా హుజరాబాద్ ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి ఇంకా బాగా కోరుకుంటా, నేను ఇది చేయాలి అని ఏమైనా కోరికలు కోరుకున్నాడా అని ఆలోచిస్తే ఒకటే లేదు. ఈరోజు బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ ఎంపీ అయ్యారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వారు, మరి ఎన్నికలై కూడా మరి 2.5 సంవత్సరాలు అయిపోయింది. నేను ఆలోచించి నాడు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్న రోజుల పట కాజీపేట, హుజరాబాదు, మానకొండూరు, కరీంనగర్కి రైల్వే లైన్ కావాలని చెప్పి సర్వే కోసం ఆదేశించి కోటి రూపాయలు
కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్ లో పెట్టిచి రైల్వే సర్వే చేపిస్తే ఇయాల రిజెక్ట్ అయ్యింది. నినగాక మొన్న ఈనాడు పత్రికలో తాటం తక్షణాలతో రాసిండ్రు రిజెక్ట్ అయినట్టు, ఎవరు మాట్లాడతలేరు. నేను అదే బండి సీన్ గారు గారికి చెప్పిన తెల్లారి ఫోన్ చేశారు, మాట్లాడబోయారు మీద మాట్లాడితే మాట్లాడినట్టారు. హరీష్ గారు కూడా మాట్లాడినట్టారు. ఆ రోజు ఊర్లలో అన్ని ఎర్ర జెండాలు పెట్టి మంచిగా వాళ్ళు సర్వే చేస్తా అంటే కూడా రైతులు చాలా మంది నా దగ్గరకు వచ్చి నా భూమి పోతుంది, నా భూమి పోతుంది, నా భూమి పోతుంది, ఏమైనా ప్రయత్నం చేస్తారా అని చెప్పి కూడా చాలా మంది తిరిగిండ్రు. ఎలకతుర్తి మండలం, హుజరాబాద్ మండలం, శంకరపట్నం మండలం, మారకొండూరు మండలం, కరీంనగర్ రూరల్ మండలం వాళ్ళు అందరు నా దగ్గరకు వచ్చి ఎంపీగా ఉన్నప్పుడు సార్ నా భూమిలోకి వెళ్ళి రైల్వే లైన్ పోతుంది, నా భూమిలోకి వెళ్ళి రైల్వే లైన్ పోతుంది అని చెప్పి బాధపడితే అరే మరి రైలు పోవాలంటే గాడుపులా పోదు కదా, భూమి మీదనే పోతుంది కదా అని వాళ్ళని సంజాయించి భూసేకరణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి అవన్నీ ప్రయత్నం చేస్తాం. ఇలా రైల్వే ఏం చెప్పింది, హుజరాబాద్ నుండి రైల్వే లైను ఆర్థికంగా వయబుల్ కాదు అని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తారు రైల్వే వాళ్ళు, నేనేం కొత్త ఆశ్చర్యపడతలేను. మనోరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ కూడా రిజెక్ట్ చేసిండ్రు. ఏది హైదరాబాద్ ఉండే కరీంనగర్, హైదరాబాదు మనోరాబాదు గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ రైల్వే లైన్ కూడా రిజెక్ట్ చేసిండ్రు. కానీ పట్టుబట్టని కరీంనగర్ 5 సంవత్సరాల ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేయించినా, మోడీ గారితో శంకుస్థాపన చేయించినా, ఇలా రైలు దాదాపు గజ్వేల దాకా వచ్చింది పోయింది, వాళ్ళు లైన్ అయిపోయింది. సిద్దిపేట వరకు ఈ మాసం చివరి వరకు కూడా వాళ్ళు ట్రయల్ రన్ చేస్తూ ఉంటున్నారు. ఏది సార్ ఈ సంవత్సరం చివరి వరకు, నెక్స్ట్ 1 ఇయర్ లోపల కరీంనగర్ వరకు రైలు వస్తే హైదరాబాద్ చేయాలి. ఇంకో అది పట్టుబడితే చేసే పని. నాకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు పనిచేయడానికి, అయినా కూడా నేను ఎంబడబడుతున్నా. ఏది హుజరాబాద్ రైల్వే లైన్ కోసం నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నా, కంపల్సరీ ఇది మేము చేసి చూపిస్తామని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది చేత కాకపోతే, మీకు చేత కాకపోతే ప్రజలు చేత కాని వాళ్ళు కావద్దు. మీకు చేత కాక మీకు చేయలేకపోతే బండి సంజయ్ గారు కానీ ఇటా రాజేందర్ గారు కానీ అది వదిలిపెట్టాం. మేము పట్టుబడతాం, దాన్ని సాధిస్తాం మేము. ఎందుకంటే మా ఉద్దేశం ఏమిందంటే ఉత్తర తెలంగాణ మొత్తం కూడా గొప్ప రైల్వే లైన్ కావాలి. కాజీపేట నుండి హుజరాబాద్ మీదికెళ్ళి, మానకొండ్రు మీదికెళ్ళి, కరీంనగర్ మీదికెళ్ళి, జగిత్యాల మీదికెళ్ళి, తర్వాత దాదాపు నిజామాబాద్ వరకు ఇట్లా మంచిగా. ఇది ఒక మాంచెస్టర్ అంటే ప్రతి 20 కిలోమీటర్లకు ఒక పెద్ద నగరం ఉన్నది, ఒక టౌన్ ఉన్నది. ఇది రేపు ఇయ్యాలి కాకుండా మన కడుపులో పుట్టిన పిల్లలకు రేపు పొద్దున అది గొప్ప సౌకర్యం, రైల్వే సౌకర్యం అవుతుంది. ఒక 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఇది గొప్ప ఏమంటారు లోకల్ ట్రైన్స్ నడవాలి. అది ఒక విజన్ ఉండాలి, ఆలోచన ఉండాలి. రిజెక్ట్ అయితే చేతు దులుపుకుంటాడా బండి సంజయ్ గారు? పట్టుబట్టాలి, దాన్ని ఎమ్మడి పడాలి. ఇలా కథ అయిపోయింది. ఇలా హుజరాబాదు జమ్మికుంట ఇది ఎంత గొప్ప అవకాశం అండి. హైదరాబాదు సికింద్రాబాదు వరంగల్లు హన్మకొండలాగా ఈ జమ్మికుంట హుజరాబాద్ నగరాలు ఉన్నాయి మన తెలంగాణ లోపల. నేను చిన్నతనం లోపల హన్మకొండకును వరంగల్కి కూడా పొలాలు ఉండేది, మధ్యలో నాటేసేది అలంకార టాకీస్ మా ఇంటికాడ మొత్తం నాట్లేసేది. కానీ ఇవాళ అవపడతాదా, కలిసిపోయినాయి సిటీస్. కాజీపేటకు హన్మకొండ మధ్య ఆర్ఈసీ దగ్గర మొత్తం పొలాల్లో ఉండేది, అవి ట్రై సిటీస్ లాగా ఉండేది. ఇలా కలిసిపోయినాయి. నేను చెప్తున్నా 5-10 ఏళ్ళ లోపల హుజరాబాద్ జమ్మికుండ మొత్తం కలిసిపోవాలి, అట్లా అభివృద్ధి జరగాలని చెప్పి నేను ఆలోచన చేసిన చెప్తున్నాను పత్రికా మిత్రులారా. ఈ 563 నేషనల్ హైవే జగిత్యాల కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే మన సింగపురం దాటిన తర్వాత బొర్రెపల్లి మీదకెళ్ళి అట్టకెళ్ళి తీసిండ్రు ఎవరు, సర్వే వాళ్ళు. నేను దాన్ని క్యాన్సిల్ చేపించి ఇటు పెట్టించిన, పెట్టించి ఇటకెళ్ళి తీసుకొచ్చి హుజరాబాద్ జమ్మికుంట మధ్యలోకెళ్ళి పోతే ఆ నేషనల్ హైవే మధ్యకెళ్ళి పోయి అక్కడ పెద్ద ఇప్పుడు ఘట్కేసర్ దగ్గర షామీర్పేట దగ్గర ఎట్లయితే ఉన్నదో అట్లా ఈ రెండింటి మధ్యలో కూడా అట్లా పెద్ద సర్కిల్ ఉంటే ఇది చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది హుజరాబాద్ జమ్మికుంట అని చెప్పినాం. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన ఇది చాలా ముఖ్యమైన పాయింట్, మీరు చెప్పుకోండి. హుజరాబాదు జమ్మికుంటకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించబోతున్నాం, డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా. ఇది ఎన్నికల కోడ్ కాబట్టి ఇప్పుడు కాదు, కానీ నేను యాజ్ అ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేసేసి ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా రేపే ఎల్లుండి అవుతుంది అని కూడా చెప్పడం లేదు, కానీ ఆ విజన్ చెప్తున్నాను నేను. హుజరాబాద్ జమ్మికుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి పెట్టాలి. ఎందుకంటే అసలు కరీంనగర్ వరంగల్ మధ్యలో ఉన్నటువంటి టౌన్ ఇది,
ఇది దాదాపు వచ్చే 5 10 సంవత్సరాల లోపట ఒక గొప్ప నగరంగా విస్తరించాలి ఇది ఎందుకంటే ఇడ పాడి పంటలున్నాయి పుష్కలమైనటువంటి నీళ్ల వసతులున్నాయి ఇడ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అది విజనరీ చేయవలసినటువంటి పని ఈ ఎన్నికలు కూడా చర్చిస్తారని చూస్తాను ఈ నెల రోజుల కాంచెలు ఎవరైనా మాట్లాడతారా ఏదో దీని సంగతి చూద్దారే ఇంకెవ్వరు మాట్లాడతలేరు మాట్లాడబోతే ఇంకా లాస్ట్ వారం రోజులు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీకు ఇస్తే ఇంకా మీరు దాన్ని అందుకుంటారని చెప్పేసి ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం మిత్రులారా హుజరాబాద్ జమ్మికుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డిమాండ్ చేయాలి చైర్మన్లు ఇద్దరు చైర్మన్లు ముఖ్యమంత్రి గారి దగ్గర రావాలి మీరు ఇద్దరు దరఖాస్తు పట్టుకొని మాకు డెవలప్మెంట్ అథారిటీ పెట్టనని చెప్పాలి అడి చుట్టుపక్కల చేల్పూర్ గీల్పూర్ ఈ గ్రామాలన్నీ కూడా కలుపుకొని మంచి ప్లానింగ్ చేయాలి ఏమంటారు ఏముందా ఇద్దరు కలిసి రావాలి రావాలి మేము తీసుకొని పోయి చేపిస్తాను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తే రేపు పొద్దున ఒక ఆలోచన విధానం వస్తుంది ఇలా సీఎం గారు మరి మన గెల్లుసీన్ గారు చాలా స్పీచ్లు వారు ఎంబడి తిరుగుతా అంటే మెడికల్ కాలేజ్ పట్టుకొస్తా అంటారు డెఫినెట్ గా వారు గెలుస్తారు మెడికల్ కాలేజ్ పట్టుకొస్తారు వీరైతే రెండింటి మధ్యలో వేయాలేదని ఇది ఉండాలండి ఆలోచన రాజకీయ నాయకుడికి అంటూ రాజకీయాలకు ఎందుకు వచ్చినా మనం వి షుడ్ బి విజనరీ రేపటిది ఆలోచించేవాడు విజనరీ ఉండాలి వాడు ప్రజాప్రతినిధిగా ఉండాలి ఇది కావాల్సింది ఇలా రైల్వే లైన్ నేను నన్ను ఎవరు అడిగినరా నేను ఎంపీ ఉన్నప్పుడు దాన్ని ఎంబడి పడి సర్వే చేపించినా బడ్జెట్ పెట్టించినా సర్వే చేసారు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు రైల్వే వాడు ఎప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటాడు ఇది ఖర్చు పెడితే లాభార్జన వస్తాడు లాభం ఎప్పుడు రాదు రైల్వే లోపల నష్టాలే వస్తాయి మొదట 20 ఏళ్ళు అయినా దమ్ముండి పట్టుబట్టి పెట్టాలి ఇలా హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ లాస్ వస్తున్నారు లాస్ కూడా భరిస్తామని చెప్పినాం గవర్నమెంట్ లేఖ రాపించినా ముఖ్యమంత్రి గారితో నేను ఎంపీగా ఉన్నప్పుడు లాస్ ఉంటే కూడా రైల్వే లెక్క ఇస్తామని చెప్పినాం ఇలా రైల్వే లైన్ అయిపోతుంది అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఆడ ఉన్నటువంటి వేములవాడ పట్టణానికి రావాలి రేపు హుజరాబాద్ అంటే ఇట్లా లోకల్ రైలు నడితే అట్లా వరంగల్ పోవాలి ఛాయ్ తాగడానికి కూడా పోయి రావాలి అట్లా ఉండాలి ఆలోచన అనేది ఎవరైనా మాట్లాడతారా చూస్తే ఎవరు మాట్లాడతలేరు అయినా బండి సంజయ్ గారు ఎంపీ గారు కేంద్రంలో మరియు అంత పెద్ద మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ అధ్యక్షులు ఒక రూపాయి పట్టుక రాకపోయా 2.5 సంవత్సరాలు కనిచారు సంథింగ్ న్యూ ఉండాలి ఇలా నేను ఎంపీగా ఉన్నప్పుడు మన గొప్ప మేధావి మన రాష్ట్రపతికి ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆలోచించినప్పుడు ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల పట్టణాల్లో ఉన్నటువంటి వసతులు కల్పించాలని చెప్పి ఆ స్కీమ్ అర్బన్ స్కీమ్ వస్తే నేను జమ్మికుంటకు 100 కోట్లు పట్టుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎంపీగా అది అదనంగా తీసుకొచ్చేవాళ్ళు సార్ డబ్బులు అవి ఉత్త స్కీములు వస్తూనే ఉంటాయి అవి రెగ్యులర్ గా వచ్చేటి కావు నువ్వు కొత్తగా ఏం తీసుకొచ్చినావు నేను తీసుకొచ్చిన 100 కోట్లు మన జమ్మికుంటకి వీరు చైర్మన్ గారు చారి సాబ్ వారికి తీసుకొచ్చి ఒకసారి మాట్లాడి దాదాపు 4-5 కోట్ల రూపాయలు మీ సిటీలో ఉన్నటువంటి హుజరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ కరెంటు వైర్లు అన్నిటి కూడా మార్పిడి చేసి కొత్త పోల్ వేయించినప్పుడు నేను ఎంపీగా ఉన్న సందర్భంలో పెట్ట అదనంగా తీసుకురావాలి తీసుకురావాలనుకుంటే ఒక్కటన పట్టుకొచ్చిండ్రా మరి ఈటల రాజేందర్ గాపాటిలో వీడు మళ్ళా పోయి పోక పోయి అక్కడ ఏమన్నాడా ఈయన మాట్లాడతాడా ఏం మాట్లాడతలేడు అభివృద్ధి గురించి వారి బాధ వేరే బాధ అందరికి తెలిసిపోయింది ఆ బాధ ఏందో ఇలా నేను హుజరాబాద్ ప్రజలని ఓటర్ మహాశయాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ సమస్యల కోసం రాజీనామా చేసే వ్యక్తి ఈటల రాజేందర్ గారు కాదు కానప్పుడు ఎందుకు ఓట్లు వేయాలి వారికి మీ సమస్యల గురించి వెళ్ళి మాట్లాడి మీ సమస్యల కోసం బాధపడి రాజీనామా చేస్తే స్పందించాలి మీరు ఆ సమస్యల కోసం లేదే కాబట్టి మిత్రులారా నేను ఇంతకంటే వేరే విషయాలు మాట్లాడే ఎందుకంటే మళ్ళీ మిక్స్ అయిపోతే పత్రిక మెయిన్ ఇంటెన్షన్ పత్రికా విలేకరుల సమావేశం మరి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం రాజీనామా చేసిండా చేయలేదు పోయిన 5 నెలలు తిరుగుతాడు ఏదైనా సమస్య లేవనెత్తిండా లేవనెత్తలేదు ముఖ్యమంత్రి గారిని ఏమైనా నివేదించి ఇది చేయలేదు బిడ్డ అందుకే నేను రాజీనామా చేసిండా చేయలేదు ఆయన వ్యక్తిగత సమస్యలపైన రాజీనామా చేసుకున్నాడు ఆయన వ్యక్తిగత సమస్యలకు హుజరాబాద్ ప్రజలు స్పందించాల్సిన అవసరం లేదు క్లుప్తంగా ఇదే ముచ్చట మిత్రులారా ఇంతవరకే నేను పరిమితం అయితే ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడతా ఈరోజు హుజరాబాద్ జమ్మికుంట ఈ రెండు
ట్విన్ సిటీస్ ట్విన్ టౌన్స్ ఇప్పుడు ఇవి టౌన్స్ ఇంకా సిటీస్ గా ఎదగలేదు ట్విన్ టౌన్స్ వి షుడ్ మేక్ దిస్ ట్విన్ టౌన్స్ ఇట్ ట్విన్ సిటీస్ లేటర్ ఆన్ ఎ వెరీ బిగ్ లార్జ్ మన బతుకుంటే చూద్దాం చాలా గొప్ప అంటే ఒక మహానగరం ఎదుగుతుంది నేను చెప్తున్నా మహానగరం ఎదుగుతుంది ఇది ఇంకా గొప్ప అవకాశం లేదు నేను కాజీపేట వరంగల్ హనుమకొండ మీ హనుమకొండ ఉండేది కాజీపేట పోతే అన్ని పొలాలు ఉండేది హనుమకొండ నుంచి వెళ్ళి వరంగల్ పోదామంటే ఆ ములుగు రోడ్డు ఆ మా ఇంటి కాడ అలంకాటెక్స్ అన్ని పొలాలు ఉండేది ఇప్పుడు అవపడతానే కలిసిపోయినాయి అట్లా ఇవి కూడా కలిసిపోతుంది చాలా గొప్ప నగరం మారితే ఉండాలి అందుకోసమే నేను ఇద్దరు చైర్మన్ని రిక్వెస్ట్ చేస్తున్నా మంచి ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ఆర్జీ పెట్టండి మంచిగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాన్స్టిట్యూట్ చేసుకోండి దానికి కొన్ని నిధులు తెచ్చుకోండి ఈ రెండు టౌన్స్ చాలా గొప్పగా చేయడానికి నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ సీనియర్ లీడర్కి అందరికి కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ముగించే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ ప్రజల గోడు కోసం రాజీనామా చేయలేదు హుజరాబాద్ ప్రజలు ఆయన గోడు కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ